హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ముందుగా అందరికీ బిలేటెడ్గా హ్యాపీ విజయదశమి. అందరూ కూడా దసరా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్లో మా దసరా సెలబ్రేషన్స్ చూసేయండి. సో దసరా సెలబ్రేషన్స్కి వెళ్లే ముందు నేను ఒక బ్యూటిఫుల్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది వంకాయ కర్రీ అండి. వంకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో ఇది నువ్వులతో నేను డిఫరెంట్గా చేస్తున్నాను అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. దీనికోసం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి, అలాగే ఒక 4 వెల్లుల్లిపాయ రెమ్మలు యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెమే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి. మీరు కావాలనుకుంటే ఒక 10 ఎండుమిర్చి వరకు యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయండి. సో లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ మనం వేయించుకుంటే చాలా చక్కగా రోస్ట్ అవుతాయి. మంచిగా ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపట అన్నాక ఇందులో కరివేపాకు యాడ్ చేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి పొడుగు వంకాయలు ఉంటాయి చూసారా, వాటిని మంచిగా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ వంకాయలు అయితేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ముక్కలన్నీ కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకుని అంతా కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని వంకాయలు 70% కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత వంకాయలు చక్కగా కుక్ అయిపోయాయి. ఒక 70% వరకు మంచిగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో నేను ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను, దాన్ని ఇందులో ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ జార్లో ఆ మిగతా పేస్ట్ అంతా కూడా యాడ్ చేసేసుకుని ఇప్పుడంతా కూడా మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఇంకొక 10 నిమిషాలు నేను కుక్ చేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఇందులో నేను చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నాను. ఇది నేను ఒక 1/2 కప్ ఆఫ్ చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని ఉప్పు కారం మీరు చెక్ చేసుకోండి. మీకు కారం తగ్గినట్టు అనిపిస్తే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఉప్పు కూడా మీకు టేస్ట్ సరిపడా మీరు యాడ్ చేసుకోండి ఇక్కడ. అండ్ ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు మంచిగా కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ నువ్వుల కూర రెడీ అయిపోతుందండి. ఇది రైస్లోకే కాదు చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ పొద్దునే లేచి ఏంజిల్ బన్నీ ఆరో ముగ్గురికి కూడా తలస్నానం చేసేసి చక్కగా కొత్త బట్టలు వేసి రెడీ చేసేసాను. మా ఆరో కుర్తా వేసుకున్నారు చూసారా, బ్లూ కలర్. మేము లోపలికి వెళ్ళగానే చక్కగా క్లాసికల్ డ్యాన్స్ వేస్తున్నారు ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు. చాలా మంచిగా అనిపించింది. మన క్లాసికల్ డ్యాన్స్ మనం మ్యూజిక్ వింటుంటే దట్టు ఫెస్టివల్ టైం దసరా టైంలో చెవులకి చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. అండ్ ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్లో చేశారు. యాక్చువల్లీ ఈ టైంలో చాలా చల్లగా అయిపోయింది బయట అంతా. సో బయట అవుట్డోర్ చేయడం కష్టం. సో అందుకనే ఇండోర్స్ ఒక ఫంక్షన్ హాల్లో సెలబ్రేట్ చేశారనమాట. అండ్ పక్కన బొమ్మల కొలువు అండ్ మధ్యలో ఒక స్టేజ్ అరేంజ్ చేశారు. అక్కడ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారనమాట, డ్యాన్స్, ఇంకా చిన్నపిల్లలు పాటలు కూడా పాడారు. చాలా బాగా అనిపించింది చూడడానికి. Okay.
దసరా టైంలో అందరూ మంచి మంచి బొమ్మల కొలువులు పెట్టుకుంటారు కదా ఇంట్లో, ఇక్కడ కూడా అలాగే బొమ్మల కొలువు సెట్ చేశారండి. చాలా బాగా అనిపించింది. అండ్ ఈ బొమ్మలన్నీ కూడా కొండపల్లి నుంచి తీసుకొచ్చారు. విజయవాడ దగ్గరలో ఒక ఊరు ఉంటుంది కదా, కొండపల్లి బొమ్మలు అంటే చాలా ఫేమస్, అక్కడ నుంచి తెప్పించారనమాట. సో అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మా ఏంజిల్ బన్నీకి బొమ్మల కొలువు చాలా నచ్చిందండి. అసలు అన్ని బొమ్మలు చూస్తూ అదేంటి డాడీ ఇదేంటి డాడీ అసలు ముట్టుకోవడానికి తెగ ట్రై చేశారు. వాళ్ళకైతే చాలా నచ్చేసింది. అక్కడే నుంచి ఉండిపోయారనమాట బొమ్మల కొలువు పక్కన. అలాగే ఈ ఈవెంట్కి ఫుడ్ స్పాన్సర్స్ వీళ్ళనమాట. సో వాళ్ళు మాట్లాడుతున్నారు, అందరికీ వెల్కమ్ చెప్తున్నారు. Management, focusing on customer experience this time. And our menu, customer raga ni, 30 seconds ko table unnali, 60 seconds ko water unnali, next 60 seconds ko adaki greet chesi. So everything SLA will be focusing on customer experience and dining experience. అండ్ తర్వాత అందరూ కూడా లంచ్ చేసేసామండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఆ ఫుడ్ స్పాన్సర్స్ నవాబ్స్ కిచెన్ అని చెప్పి, సో వాళ్ళు ఫుడ్ స్పాన్సర్ చేశారనమాట ఈ ఈవెంట్కి. అండ్ మొత్తం ప్యూర్ వెజిటేరియన్. నాకు పర్సనల్లీ వెజిటేరియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో అన్నీ కూడా నాకు చాలా నచ్చాయి. గారెలు, పులిహోర అండ్ వడలు పెట్టారు, ఇంకా స్వీట్స్ ఉన్నాయి, ఇంకా ఆలూ కర్రీ, బెండి ఫ్రై అయితే నాకు చాలా నచ్చింది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ పిల్లలకి తినిపించేస్తాను నేను, దాని తర్వాత నేను తాపిగా కూర్చొని తింటానన్నమాట. బట్ మా పిల్లల మటుకు ఏమీ తినలేదండి. అక్కడ వడియాలు ఉన్నాయి, ఆ వడియాలు ఫస్ట్ ఇచ్చాను, అది నేను చేసిన తప్పు అనుకుంటా. ఇంకా అవి తినేసి కూర్చున్నారు, ఇంకా కావాలని అడుగుతున్నారు వడియాలే, కానీ అన్నం మటుకు కొంచెం కూడా తినలేదు. లంచ్ చేసేసిన తర్వాత మహామంత్ర జపం చేశారు 30 మినిట్స్ వరకు పిల్లలు పెద్దలు అందరూ కలిసి. ఇది రోజు ఇలా జపిస్తే మనం ఏమనుకుంటే అది నెరవేరుతుందని చెప్తున్నారనమాట. అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. Thank you to all of you who are present here. We are truly fortunate to actually be chanting the Maha Mantra. As Sangeeta ji said, Iharoka Ashulanu, Paraloka Ashulanu, Kshanamulo Tirchedi, the Maha Mantra. So it's, the results are not given, you know, tomorrow or the day after or the next year. It's instantaneous, the phala that you get. And it takes Koti Janma Punya to even be chanting this in the first place. So those who are in this room at this time, everyone who was a part of this, even listened to the Maha Mantra, even uttered one syllable of this Maha Mantra, all get that same result.
సో ఆంధ్రా స్టైల్ సెలబ్రేషన్ అయిపోయింది కదా, బొమ్మలు కొలువు ఇవన్నీ కూడా. అండ్ ఇప్పుడు తెలంగాణ స్టైల్కి వచ్చేసాము, అదేంటంటే బతుకమ్మ సెలబ్రేట్ చేసామన్నమాట. ఫస్ట్ టైం అండి నేను బతుకమ్మ ఎలా చేస్తారో చూడడం అండ్ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం, అండ్ నేను కూడా బతుకమ్మ ఆడడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అండ్ ఫస్ట్ బతుకమ్మ ఆడడానికి స్టిక్స్ లేవన్నమాట, సో ఒక పేరే ఉంది. నేను ఒకటి ఏంజిల్కి ఒకటి బన్నీకి ఇచ్చి జస్ట్ నార్మల్గానే ఆడిచ్చాను. దాని తర్వాత ఎవరు స్టిక్స్ ఇచ్చారనమాట. దాని తర్వాత ఇంకా ఫుల్గా ముగ్గురు కూడా ఎంత బాగా ఆడామంటే నేను ఏంజిల్ బన్నీ చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఫస్ట్ టైం బతుకమ్మ ఆడుతున్నాను, చాలా 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 ఫన్ అనిపించింది నాకు, చాలా నచ్చింది. అసలు నాకన్నా ఏంజిల్ బన్నీ ఎంత ఎంజాయ్ చేశారంటే, మేమైనా మధ్యలో బ్రేక్స్ తీసుకున్నాం కానీ ఏంజిల్ బన్నీ అయితే లాస్ట్ వరకు అసలు అలా ఆడుతూనే ఉన్నారు. అసలు చాలా ఎంజాయ్ చేశారు. అప్పటి వరకు మమ్మీ బోర్ కొడుతుంది, మమ్మీ ఏం చేయాలి మమ్మీ అని అడుగుతూ ఉన్నారు ఇద్దరు. ఎవరైనా పిల్లలతో ఆడుకోండమ్మా అంటే ఇక టాయ్స్ లేవు అది ఇది అని చాలా గోల్ చేశారు. బట్ వన్స్ బతుకమ్మ స్టార్ట్ చేసిన తర్వాత ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఫస్ట్ లేడీస్ బతుకమ్మ ఆడాము అండ్ దాని తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్నాము అండ్ మా ఆరవ్ నిద్రపోయాడండి. ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏమున్నా కూడా చక్కగా నిద్రపోతున్నాడు. మంచిగా ఫొటోస్ దిగుదాము వాడుతూ అంటే అసలు కుదరట్లేదు. అండ్ దాని తర్వాత అబ్బాయిల చేత బతుకమ్మ ఆడిద్దామంటే అసలు చాలా తక్కువ మంది వచ్చారు పార్టిసిపేషన్, అండ్ అందరూ కూడా చాలా మొహమాటంగా సిగ్గుపడుతూ చేశారు. ఎక్కువసేపు చేయలేదు, జస్ట్ ఒక 1-2 మినిట్స్ చేసేసి అందరూ వెళ్ళిపోయారనమాట. తర్వాత ఓన్లీ పిల్లల చేత కూడా ఒకసారి బతుకమ్మ ఆడించాము. వాళ్ళైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో చాలా చక్కగా చేశారు అండ్ అసలు ఎక్కడ కూడా అలసిపోలేదు అండ్ చాలా ఇష్టంగా చేశారు. Yes, Nana, it happens every year. You like that? Yeah. Did you have fun? Yeah. You like the dancing and all? Yeah. And look at this boy, he woke up now. He slept for a whole party. Yeah. He didn't get to see any fun. Yeah. That's how he is, Nana. Every time he sleeps. Yeah, he woke up early, Nana. That's why he's like this. సో మొత్తానికైతే దసరా సెలబ్రేషన్స్ ఈ ఇయర్ ఇంత బాగా జరిగాయండి. అందరూ తెలుగు వాళ్ళంతా కలిసి చాలా చక్కగా చేసుకున్నాము అండ్ చాలా ఎంజాయ్ చేశాము. ఇలాంటి ఫంక్షన్స్లో మోస్ట్లీ పిల్లలు ఎంజాయ్ చేయరేమో అని అనుకున్నాను, బట్ వాళ్ళు కూడా మాకన్నా ఎక్కువ ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా ఏంజిల్ బన్నీ చాలా నచ్చింది వాళ్ళకి. బతుకమ్మ చాలా సేపు ఆడుకున్నారు అండ్ లాస్ట్ వరకు వాళ్ళిద్దరే ఉన్నారండి. అసలు మేము నేను సురేష్ అయినా కూర్చున్నాం కానీ ఏంజిల్ బన్నీ అయితే లాస్ట్ వరకు బతుకమ్మ ఆడుతూనే ఉన్నారు. అసలు ఫుల్ హ్యాపీగా అనిపించింది. బొమ్మల కొలువు ఇలా మన తెలుగు వాళ్ళంతా కలుసుకోవడం అండ్ మంచిగా పాటలకి ఇలాగ బతుకమ్మ ఆడడం చాలా నచ్చింది. సో అదండి ఇవాళ వ్లాగ్. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. ఎన్ని ఎక్కువ లైక్స్ చేస్తే అంత త్వరగా మన వీడియో కొత్త వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్
ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.